హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. ఒక ఆయన చెప్పాడు, మా ఆఫీసర్ గారు నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఓ ఫంక్షన్కి తీసుకెళ్తానికి, నేను తన పక్కన కూర్చొని తీసుకెళ్తాను, టికెట్లు బుక్ చేశాడు, ఫంక్షన్కి వెళ్తున్నాను వద్దయ్యా అని చెప్తే వినకుండా ఆఫీసర్ గారు ఏమన్నా అనుకుంటారే, ఆయన ఆఫీసర్ గారితో ఫ్లైట్లో కూర్చొని వెళ్తామంటే అసలు ఎంతవరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదన్నయ్యా, ఊరు ఎక్కి అవుతారా బాబు, ఫ్లైట్ ఎక్కుతాం. దిగింది ఫ్లైటు, అది డ్రింకింగ్ పార్టీ. ఏం పార్టీ? తాగుడు, డ్యాన్సులు. వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళాడు విశ్వాసిగా, వచ్చేటప్పుడు వందనాలు అన్నయ్య. ఇదేందయ్యా, అప్పుడే 4-5 సంవత్సరాల నుంచి దాన్ని ముట్టుకోలేదు కదయ్యా, మళ్ళీ ఎందుకు తాగావయ్యా, ఏం చేసేది అన్నయ్యా. ఏంటండి, అందుకే దుస్తుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంట చాట కూర్చోవద్దు, అవిశ్వాసులతో మీకు విజ్జోడుగా ఉండకండి. దేవునికి బెలియాలకు ఏం సంబంధం? జీవము కలిగిన దేవునితో విగ్రహాలతో ఏం సంబంధం? ఎప్పుడు శోధన తప్పించుకొని తిరగమన్నాడండి దేవుడు. జార స్త్రీ ఉన్న ఇంటి పోకు ఆ ఛాయకు పోకు, నువ్వు అసలే అక్కడ శోధన ఉంది అంటే నువ్వు ఇటు వెళ్ళిపో, అటు ఎందుకు వెళ్తావు? నేను జయిస్తానులే, నేను తాగనులే, నేను అక్కడ ఉంటానులే అనుకుంటారు కొంతమంది. ఎప్పుడైనా కూడానండి, మనం ఇలా దేవుని బిడ్డలతో ఉన్నంత వరకు మనకు క్షేమం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పండి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మధ్య నీ మీదకి ఎవడన్నా పడి కొడతాం ఈజీయా? ఇంతమందిలో నువ్వు కూర్చుంటే నీ మీదకి వచ్చి ఎవడన్నా పట్టి కొడతాడా? కొడితే ఊరుకుంటాం మేము అందరం, వాణి చెత్త కొట్టి పంపించాం. ఏంటండి, అందుకే మనం దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నప్పుడు మనకు క్షేమం. మనం దేవుని ప్రసన్నతలో ఉన్నప్పుడు, మనుషులనే కాదు నేను చెప్పేది, దేవుని కవరింగ్ ఏరియా, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు సాతాను మనల్ని ముట్టలేడు. దేవుని చిత్తానికి బయటికి వెళ్ళి లోకానికి వెళ్ళినప్పుడు సాతాను మనల్ని చిత్తుగా ఓడిచ్చేస్తాడు. మన ఆలోచన శైలిలోనే మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. నేను ఈ అవిశ్వాసుల మధ్యకు వెళ్ళను, ఈ శోధనకరమైన స్థలానికి వెళ్ళను, ఈ అపవిత్రమైన దాన్ని నేను ముట్టను. ఈరోజు ఒక క్రైస్తవుడికి ఆ నిష్ట కనపడటం లేదండి. ఒకవేళ ఒక్క దుష్టమైన ఆలోచన మనలోకి వచ్చినా కూడా దాని విషయం ఏం చేయాలో తెలుసా అండి, నిన్ను నీవు నలగొట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పొరపాటున ఇవాళ మీరు ఒక కఠినమైన మాట మాట్లాడారండి, లేదు నోరు జారి పాత బూతే వచ్చింది నోటమ్మట, తిట్టారు ఎవరినో, ఇంటికి వెళ్ళి హాయిగా గురకబెట్టి నిద్రపోతారా? ఏం చేయాలి మరి? దేవా నన్ను క్షమించాయా, నా నోటిని పరిశుద్ధపరిచయ్యా, నా నోట్లో నుంచి చెడ్డ మాట వచ్చింది, నిన్ను స్తుతించే నోటితో నీచముగా మాట్లాడాను అని పశ్చాత్తాపడత ఉందా? అలాంటి అలవాటు ఉందా? అది నలగొట్టుకోవటం అంటే చేసిన తప్పు కొరకు ప్రభు సన్నిధిలో మోకాళ్ళలోని అవసరమైతే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డప్పుడు అవసరమైతే ఆ వ్యక్తితో నన్ను క్షమించు, నిన్ను తిట్టాను, నిన్ను బూతుమాట తిట్టాను, నిన్ను నీచంగా మాట్లాడాను, నీకు అపకారం చేశాను, నీ ఒప్పుకున్నప్పుడు నీకు ఇంకా నీ మనసుకి విజయం కలుగుతుందండి. నువ్వు దేవునితో సమాధానంగా ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా సరిగా ఉంటే, నీ తప్పును ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ ఉంటే, ఏంటంటే ఒక్కసారి కడుక్కోవటం కాదు, మనం తెలిసి తెలియక ఏదో ఒక నేరం, మన బైబిల్లో రాసింది కొన్ని ఆజ్ఞాతిక్రమాలు, కొన్ని దోషములు, కొన్ని బలహీనతలు ఈ లోకంలో శరీరం ఉన్నప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే ప్రభు మళ్ళీ 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 మనల్ని క్షమించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, అది కక్కేయాలి. అదే దేవుడు అడుగుతున్నాడు. మనల్ని మనం నలగొట్టుకోవటం అంటే ప్రతిరోజు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున్నుంచి దేవుడిని దుఃఖపరిచిన విషయాలు ఏమైనా ఉన్నాయా,
శరీరానికి లోబడిన విషయాలు ఉన్నాయా, ఎవరినైనా బాధ పెట్టిన విషయాలు ఉన్నాయా, పరిశుద్ధాత్మకు బాధ కలిగించిన లోబడిన విషయాలు ఉన్నాయా అని మనం గుర్తు చేసుకొని వాటి కొరకు పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థిస్తే వాటి మీద మనకు జయమో అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఈ మందిరంలో మోకరించిన ఈ బిడ్డలందరూ పరిశుద్ధులుగా మారాలయ్యా. మా మీద ఏం మాత్రము సాతానికి పెత్తనం ఉండకూడదయ్యా. మా శరీరం ఒకప్పుడు పాపానికి బానిసగా ఉంది, ఇప్పుడు మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు కదా. ఈ దేహము నీదేనయ్యా, మా బ్రతుకు నీదేనయ్యా, మా జీవితము నీకేనయ్యా. మా దేహాలతో నిన్ను మహిమపరచడానికి, మా దేహాలు సజీవ యాగముగా నీకు అర్పించుకోవడానికి ఈ సమయంలో మాకు సహాయం చేయి తండ్రి. ఇంకా ఎవరి మీదైనా సాతాడు ప్రభావం ఉంటే, ఇంకా ఎవరినైనా సాతాడు రహస్య పాపాల్లోనికి నడిపిస్తుంటే, ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టని పాపములతో ఉండుంటే ఈ సమయంలో అట్టి వారిని నజరుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఈ రోజు నుంచి మేమందరము జయ జీవితములు జీవిస్తూ ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా నీ కృపను పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిధ్వని